యాదాద్రి జిల్లా గూడూరులో ఉద్రిక్తత నెలకొంది. గూడూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వివాదం చెలరేగింది. బీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగినందుకు సందీప్ రెడ్డిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి సమక్షంలోనే సందీప్ రెడ్డిపైకి దూసుకెళ్లారు కాంగ్రెస్ కార్యకర్తలు. అయితే దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ సందీప్ రెడ్డి టార్గెట్ గా కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మిమ్మల్ని ఫామ్ హౌస్ కు పంపిన ఘనత రేవంత్దేనన్నారు. ఇటు కేటీఆర్ సందీప్ రెడ్డికి పెద్ద తేడా లేదన్నారు. ఇద్దరూ తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన వాళ్లేనని విమర్శించారు. సందీప్ రెడ్డి సర్పంచ్ గా కూడా గెలవలేరని, మాధవరెడ్డి పేరు చెప్పుకొని జెడ్పీ చైర్మన్ అయ్యారన్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మూసిగా పాతి పెట్టి మురికి కుంపలు వేసి పడేస్తే ఆయన కాలి గోడి సరిపోడంట. ముఖ్యమంత్రి అనే పదవికి, ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్నా గౌరవం ఇవ్వాలి. కేటీఆర్కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రిని పట్టుకొని కాలి గోడి అంటాడా? నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ మిస్టర్, బచ్చా గారివి రేవంత్ రెడ్డి ఏది కోటి కూడా పరికిరాను. మీ అయ్యా ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 81 ఎమ్మెల్యే గెలిచినాం. మా నాయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్యే కాదు, వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యే అయినం. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు, మాధవ్ రెడ్డి పేరు చెప్తే జెడ్పీటీసీ అయింది తప్ప ఈయన సర్పంచ్ కూడా కోమటిరెడ్డి తీరుపై సందీప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ అనుభవం ఉన్న కోమటిరెడ్డి ఇలా మాట్లాడడం సరికాదన్నారు. సంక్షేమ పథకాల అమలు గురించి ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు సందీప్ రెడ్డిపై దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. బీవీనగర్ మండల్ గూడూరు గ్రామంలో జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాల ఓపెనింగ్ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో మంత్రి గారిని నేను ఒకటే విషయం అడగడం జరిగింది. రైతు బంధు మీరు మేము 9వ తారీఖు రాగానే ఎకరానికి 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పినారు. అలాగే 9వ తారీఖు రైతు రుణాలు మాఫీ చేస్తామని కూడా చెప్పినారు. ఎలక్షన్ 3 రోజుల ముందు కూడా మీ లోన్లు తీసుకున్న వాళ్ళు అయితే లోన్లు తీసుకోండి,
మేము 9వ తారీఖు రాగానే ఫస్ట్ సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే పెన్షనర్స్ కూడా వాళ్ళు 2000 కాదు 4000 ఇస్తాం 9వ తారీఖు నుంచి అని చెప్పడం జరిగింది. అది కాకుండా కరెంటు బిల్లు లేవుతున్నాయో మీరు బిల్లులు కట్టవద్దు, మేము వచ్చిన తర్వాత 2000 లోపు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ఆ విషయాల మీద నేను అడిగితే వారు దాని మీద సమాధానం చెప్పకుండా ఇవాళ పర్సనల్గా పోయి ఏదేదో మాట్లాడడం జరుగుతుంది నా మీద, అది కరెక్ట్ కాదు. మంత్రి గారు వారికి గౌరవాన్ని 6 సార్లు గెలిచినా, నేను 2 సార్లు మంత్రి అయినా, నేను రిజైన్ చేసినా అని మాట్లాడుతున్నాను. ఉన్నతనంతో ఉండాలి, చెప్పగలిగితే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, కానీ చిల్లర మాటలు మాట్లాడి పర్సనల్గా పోయి మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఆయన ఎక్కడ పర్సనల్గా మాట్లాడలేదు, పర్సనల్గా నిందించలేదు. అఫీషియల్ ప్రోగ్రాము అఫీషియల్గా నేను సబ్జెక్ట్ అడిగిన అంతే. మీరు ఇచ్చిన ప్రామిస్ల సంగతి ఏందో చెప్పండి. మీరు మొన్న బొమ్మలవరంకి వచ్చి రైతు బంధు అడుగుతున్న రైతులను చెబుతూ కొట్టాలి అని మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు. అవి అలాంటి మాటలు మానుకోండి, మీరు ఇచ్చిన ప్రామిస్లు చెప్పండి అని చెప్తే దానికి పర్సనల్గా అటాక్ చేసి ఏదో చిల్ల చిల్లర మాట్లాడి మాట్లాడడం జరుగుతుంది మంత్రి గారు, ఇది తగదు కాదు. దీని మీద పెద్ద ఎత్తున నిరసన చేస్తామని చెప్పి తెలియజేస్తూ తెలియజేస్తాను. పార్టీని మూసిన పాతి పెట్టి మురికి కుంపలు వేసి పడేస్తే ఆయన కాలి గోడి సరిపోనంట. ముఖ్యమంత్రి పదవికి ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ కుర్చీలో ఉన్నా గౌరవ ఇవ్వాలి. కేటీఆర్కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని ఖాళీ కోట అంటాడా? నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ మిస్టర్ బచ్చా గారివి రేవంత్ రెడ్డి ఏలు కోటి కూడా పరికిరాను. మీ అయ్యా ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి 81వ తారీఖు ఎమ్మెల్యే గెలిచినాం. మా నాయన ఎమ్మెల్యే కాదు, రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్యే కాదు, వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు అయిన ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి పేరు చెప్తే ZPTC అయిన తప్ప ఇలా సర్పంచ్ కూడా చెప్తా కూడా అడగదు కదా.